జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సరే, మనం అనేక సందర్భాల్లో తెలంగాణలో ఉన్న రాజకీయ పరిణామాలు మీరు ఇంతకుముందు అనేక సార్లు మనం విశ్లేషిస్తూనే వస్తున్నాం. ఈవెన్ దుబ్బాక తర్వాత మాట్లాడాము, హుజురాబాద్ అప్పుడు మాట్లాడాము, జిహెచ్ఎంసీ అప్పుడు మాట్లాడాము, మునుగోడు అప్పుడు మాట్లాడాము. ఇప్పుడు సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి. ఈరోజు విజయానికి ఓటమికి కారణాలు ఇప్పుడు అంటే లైక్ కర్ణుడి చావుకు కారణాలు అనేకమని అంటూ ఉంటారు. నిజానికి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటమికి లేదా కాంగ్రెస్ గెలుపుకు కారణాలని మీరు ఏమనుకుంటున్నారు? ముఖ్యమైనవి కొన్ని చెప్తారా ఫస్ట్? అంటే ఓడిపోయిన తర్వాత వాళ్ళ మీద నిందలేయడం అనేటటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కాబట్టి దాని వెనుక ఉండే కారణాలను మాత్రం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది ఎప్పుడైనా సరే. ఉదాహరణకు కేసీఆర్ టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో పెట్టిన తర్వాత అతను వెంబడి అనేక మంది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటే చాలామందిలో 1969 తర్వాత తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు ఆయన వెంబడి దాని యొక్క కంటిన్యూషన్గా ఆ మొబలైజేషన్ అనేది జరిగింది. సరే, ఉద్యమ పార్టీ ఉండడము, అప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండడం, ఇక్కడ వీటన్నిటి కారణాల వల్ల ఎంతోమంది మధ్యలో అనేక విభేదాలతో వెళ్ళిపోయినారు. ఆయన కొంతమందిని పంపించాడు. ఇది ఒక వరుసగా జరుగుకుంటూ వచ్చింది. అది ఉదాహరణకు జయశంకర్ కొన్నాళ్ళు ఉన్నాడు, తర్వాత ఇప్పుడున్న రఘునందన్ రావు లాంటి వాళ్ళు, అద్దంకి దయాకర్, గాదయ్యన్నయ్య, ప్రొఫెసర్ కోదండరాము, మేచినేని కిషన్ రావు, ఆలే నరేంద్ర, దేవేందర్ గౌడు, విజయశాంతి, సంతోష్ రెడ్డి, ముకుందరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చాలామంది నాయకులు కేసీఆర్ వెంట మొబలైజ్ అయ్యారు. మొబలైజ్ అయ్యి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు తెచ్చిండ్రు. దాంతోపాటు ఇక్కడ ఉండేటటువంటి భాషకు సంబంధించినటువంటి విషయాలు, రచనలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కవులు రచయితలు, తర్వాత ధూమ్ధామ్ కార్యక్రమాలు, తర్వాత దాంట్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి నరేంద్ర లాంటి వాళ్ళు కావచ్చు, గద్దర్ లాంటి మావోయిస్ట్ భావజాలం ఉండేవాళ్ళు సహా అందరూ తెలంగాణ ఉద్యమంలో పాత్ర వహించారు. కాబట్టి దీని ఛాంపియన్షిప్ మాత్రం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం కేసీఆర్ కొట్టేశాడు. కేసీఆర్ అప్పుడు ముందు నుంచి కూడా ఏంటంటే ఏ బలం లేదు ఇక్కడ, అంటే వాతావరణం అట్లాంటిది లేదు కాబట్టి ఒక 15 రోజులకోసారి 20 రోజులకోసారి బయటికి రావడం, దానికి ఒక దిశానిర్దేశం చేయడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, మిగతా కార్యాచరణ అంతా వీళ్ళంతా చేస్తూ ఉండడం, ఇట్లా ఒక 10-12 ఏళ్ళు చాలా భయంకరంగా జరిగింది. సరే, దానికి తోడు ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అనుసరించినటువంటి తాత్సార వైఖరి, నాంచివేత ధోరణి, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి కాంగ్రెస్ నాయకులు రకరకాల స్టంట్స్ చేయడం వల్ల ఈ తెలంగాణ మూమెంట్కు వాళ్ళే ఒక రకంగా జీవం పోశారు, ఆయువు పోశారు. అది నడుచుకుంటూ వచ్చింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చివరి దశలో 1200 మంది చనిపోయిన తర్వాత 2014 కేసీఆర్ కాంగ్రెస్లో టీఆర్ఎస్లో విలీనం చేస్తా అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అనౌన్స్ చేసింది. ఓకే, ఇదంతా చరిత్ర. దీని తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళడం, సోనియా గాంధీని కలవడం, ఫోటోలు దిగడం కుటుంబంతో సహా అన్ని జరిగిన తర్వాత మరి ఏమనుకున్నాడో తెలియదు. లేదు, కొందరు ఏమంటారంటే కొందరు జ్యోతిష్యులు చెప్పారు మీరు బ్రహ్మాండంగా మీరే ముఖ్యమంత్రి, రాజయోగం ఉంది మీకు, కాబట్టి మీరెందుకు పార్టీని విలీనం చేస్తారని అన్నారని. ఒక పెద్ద తెలంగాణలో ఉండేటటువంటి వాళ్ళు ఒక రియల్టర్ అనుకోండి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి నేను ఫైనాన్స్ చేస్తాను అవసరమైతే అని హామీ ఇవ్వడం, ఇదంతా ఒక స్వామీజీ ఆనాడు ఈనాడు ఉన్నటువంటి ఒక పెద్ద స్వామీజీ దగ్గర ఒప్పందం జరిగింది అనేది కరుణాకరణిగా వినపడ్డటువంటి మాటలు ఇవి. దాని తర్వాత కాంగ్రెస్ను తూచన్నాడు, ఆయన ముఖ్యమంత్రి పీఠం ఆయన తీసుకున్నాడు. తాను అవుతాడో లేదనుకొని దళిత ముఖ్యమంత్రిని కూడా ప్రకటించిండు, కానీ అది సాధ్యపడలేదు. సరే, బ్రహ్మాండంగా చేసుకుందాం అనేటటువంటిది ఒకటి ఆలోచనకు వచ్చింది. అతని లోపల కొంత ఈ భూస్వామ్య భావజాలము, ఫ్యూడల్ భావజాలం అనేది సహజంగా ఉండింది అంతకుముందు కూడా. అవును అవును, ఎందుకంటే మనకు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నటువంటి 10-12 ఏళ్ళ ఉద్యమ చరిత్ర చూస్తే చాలామంది ఆ వైఖరి నచ్చకనే వెళ్ళిపోయినారు. ఆ పోయే వాళ్ళు ఊరికి పోకుండా చాలా బూతులు దిటిపోయారు కేసీఆర్ను. అది ఆలే నరేంద్ర కావచ్చు, మేచినేని కిషన్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు పోయేటప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు కేసీఆర్ మీద వేసిపోయారు. దానికి కారణం ఆయన యొక్క వైఖరి ప్రవర్తన అని అందరూ అంటూ ఉంటారు.
బట్ అయినా కూడా ఆయనకేం ఎటువంటి కలగలే. ఆయన ఏంటంటే 10 మంది పోతే 20 మంది వచ్చారు ఆయనకు. 20 మంది వచ్చారు అంటే ఉద్యమం అట్లా నడుస్తుంది కాబట్టి దాని యొక్క దానికి ఉండేటటువంటి శక్తి అట్లాంటిది. తెలంగాణ ఆకాంక్ష అంత బలంగా ఉన్నది కాబట్టి మరి లేకపోతే నిట్ట నిలువున యువకులు కిరోసిన్ పోసుకొని చచ్చిపోయారంటే మరి మామూలు విషయం కాదు కదా. దానికి ఎంత ఆకాంక్ష ఉండాలా? చాలా బలమైనటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఉన్నది కాబట్టి ఆ ఆకాంక్షను కేసీఆర్ గుర్తుపట్టిండు. దాంతోపాటు కేసీఆర్ ఏం చేశాడంటే ఈ తెలంగాణకు ఉండేటటువంటి అస్తిత్వం అంటే అది భాషాపరమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి అస్తిత్వాన్ని ముందు పెట్టాడు ప్రజల ముందు. ఇప్పుడు ఈరోజు మనం ఎంత ఒకటే భాష అనేటటువంటి మాట ఇప్పుడు మాట్లాడారు నిన్న మన వరకు కానీ ఆ రోజు భాషను సినిమాలో మా భాషను విలన్లు చేస్తారా, గోరటి వెంకన్నలా రాసినటువంటి పాటల్ని ఇద్దరము విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇనుప ఇద్దరము విడిపోతే ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు నీ ఇడ్లీ బండి అడ్డజాగ నీవే నిలుపుకోవచ్చు, భాష ఒక్కటాని నన్ను బాధా పెట్టాలనుందా, యాస ఒక్కటాని నన్ను గోతిల పడేయాలనుందని ఇట్లాంటి వెంకన్న రాసినటువంటి పాటల్ని అక్కడక్కడ కేసీఆర్ పాడుతూ తెలంగాణ యొక్క మాండలికంలో మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా దగ్గర కనెక్ట్ కావడం వల్ల మొత్తానికి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కృతజ్ఞతాభావం ఎక్కువ కాబట్టి 2014లో కేసీఆర్ అధికారి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.